वेलकम टू नागवेणी किचन चेसुकोबोये रेसीपी मसाला खिचड़ी चेसुकोबोतुन्नामु चाला अंटे चाला टेस्टीगा उंटुंदी पेसरपप्पु बियम उंटे चालंडी मनं ई रेसीपी ईजीगा चेसुकोवच्चु चाला टेस्टीगा चाला रुचिगा उंटुंदी इप्पुडु खिचड़ी कोसं 1.5 कप्पु राइस तीसुकुन्नामु 1/4 कप्पु पेसरपप्पु तीसुकुन्नामु बासमती राइस बागुंटुंदंडी दीनिकि अंदुकनि बासमती राइस तीसुकुन्नानु ఇప్పుడు పెసరపప్పు రైస్ రెండు కలిపి మనము క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అవర్ గాని 1 అవర్ గాని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకోవాలి 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దీనికి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు మనం ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ఈటెక్కిన తర్వాత మనం గరం మసాలా దినుసులు వేసుకోవాలి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి 6 లవంగాలు తీసుకున్నాము 3 పట్ట తీసుకున్నాము బిర్యానీ ఆకు 4 తీసుకున్నాము 2 ఇలాచి తీసుకున్నాము 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాము అన్ని కలిపి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకుంటున్నాము ఇట్లా స్లైసెస్ గా కట్ చేసుకొని ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి 3 టమాటాలు తీసుకున్నానండి ఇట్లా స్లైసెస్ గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి కిచిడిలో వచ్చి మనం కారం అయితే వేసుకోమండి మిరియాలు మాత్రమేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోము 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఒకసారంతా బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు మనం పెసరపప్పు రైస్ నానబెట్టుకునింది వేసుకోవాలండి వేసుకొని ఒక 3 నిమిషస్ మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చిన్న మంట మీద ఒక 3 నిమిషస్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి 1 కప్పు రైస్ కు 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి పెసరపప్పు రైస్ రెండు కలిపి మనం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ అవసరమైంది వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మనం 10 నిమిషాలు ఉడికించాలి టెక్కు పెట్టుకోవడం వల్ల మనకు అడుగు మాడిపోతుందండి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉందండి మళ్ళా మూత పెట్టి ఒక 3 నిమిషస్ గాని 4 నిమిషస్ గాని మనం మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు పూర్తిగా సిమ్ లో పెట్టి మనం ఉడికించుకోవాలండి 3 నిమిషస్ తర్వాత చూద్దాము బాస్మతి రైస్ కాబట్టి మనం ఎక్కువ కలుపుకోకూడదు ఒక సైడ్ నుంచి మనం ఇట్లా రైస్ తీసుకోవాలి చూడడానికి కూడా రైస్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇప్పుడు మూత పెట్టేసి మనం పక్కకు దించుకోవాలి అంతా బాగా ఆవిరంతా పీల్చుకొని రైస్ మనకు పొడిపొడిగా వస్తుంది ఈ మసాలా కిచిడి మనం ఒట్టి రైస్ కూడా తినొచ్చుండి అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ మసాలా కిచిడి లేకి మనకు వంకాయ కర్రీ గాని చికెన్ గాని రైతా గాని ఏదైనా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది చేసుకోవచ్చుండి టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి